వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీడియోస్లో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు ఎంత వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మనము మ్యాట్రిక్స్ ప్రోగ్రామ్ రాయడానికి మ్యాట్రిక్స్ని మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో డబుల్ డైమెన్షనల్ ఎరే యూస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తామంట. ఎందుకు ఈ మ్యాట్రిక్స్ ఇంప్లిమెంటేషన్కి డబుల్ డైమెన్షనల్ ఎరే యూస్ చేస్తాము, ఆ టూ డైమెన్షనల్ ఎరే యూస్ చేస్తాము అంటే, ఇప్పుడు మ్యాట్రిక్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, 1, 2, 3, 4 అని రోస్ అండ్ కాలమ్స్గా రిప్రజెంట్ చేస్తాము మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ని. సో మ్యాట్రిక్స్ని ఎలిమెంట్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము, రోస్ అండ్ కాలమ్స్ వైజ్ రిప్రజెంట్ చేస్తాము. సో ఇప్పుడు ఏదో ఒక ఎలిమెంట్ యాక్సెస్ చేసుకోవాలనుకుని మ్యాట్రిక్స్లో, రోస్కి ఇండెక్స్ 0, 1, కాలమ్ ఇండెక్స్ 0, 1 అనుకోండి. ఇప్పుడు ఈ పర్టికులర్ 1 ఎలిమెంట్ నేను యాక్సెస్ చేయాలనుకునే మ్యాట్రిక్స్లో కంపల్సరీగా 2 ఇండెక్సెస్ అనేవి యూజ్ చేసుకోవాలి, రో ఇండెక్స్ అండ్ కాలమ్ ఇండెక్స్. అంటే ఒక ఎలిమెంట్ మ్యాట్రిక్స్లో ఒక ఎలిమెంట్ రిప్రజెంట్ చేయాలంటే రో ఇండెక్స్ కాలమ్ ఇండెక్స్ 2 డైమెన్షన్స్ నేను కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. సో అందుకని మనం డబుల్ డైమెన్షన్ ఎరే అయితే దాంట్లో మనము 2 డైమెన్షన్స్ ఉంటాయి ఆ ఎరేకి, రో అండ్ కాలమ్ డైమెన్షన్. సో అందుకనే మ్యాట్రిక్స్ని రిప్రజెంట్ చేయడానికి మనం డబుల్ డైమెన్షన్ ఎరే ఆ 2 డైమెన్షన్ ఎరే అనేది యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎలా చేస్తాము, ఇది ఒక మ్యాట్రిక్స్ అనుకోండి, 2, 3, 4, 5 ఇది ఒక మ్యాట్రిక్స్ అనుకోండి. ఈ మ్యాట్రిక్స్ సైజు m/n, ఈ మ్యాట్రిక్స్ సైజు p/q అనుకోండి. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయడానికి ఒక రూల్ ఉంటుంది, అదేంటంటే ఇది రో సైజ్, ఇది కాలమ్ సైజ్ కదా, ఇది రో సైజ్ ఇది కాలమ్ సైజు, ఫస్ట్ మ్యాట్రిక్స్ కాలమ్ సైజు సెకండ్ మ్యాట్రిక్స్ రో సైజుకి ఈక్వల్ అవ్వాలి, p/q ఈక్వల్ అవ్వాలి, అప్పుడే మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది చేయగలం. ఒకవేళ ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్ కాలమ్ సైజు సెకండ్ మ్యాట్రిక్స్ రో సైజుకి ఈక్వల్గా లేకపోతే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది నాట్ పాసిబుల్. అండ్ ఫైనల్గా ఒకవేళ ఈ రెండు ఈక్వల్ అయిందనుకోండి, ఫైనల్గా రిజల్ట్ అయిన మ్యాట్రిక్స్కి సైజ్ ఏమొస్తుంది, m/q, ఫస్ట్ మ్యాట్రిక్స్ రో సైజ్ సెకండ్ మ్యాట్రిక్స్ కాలమ్ సైజు, రిజల్ట్ అయిన మ్యాట్రిక్స్ సైజు రో అండ్ కాలమ్ సైజ్. సో మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది, సపోజ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ సైజ్ m/n, సెకండ్ మ్యాట్రిక్స్ సైజ్ p/q అయితే n=p అయితేనే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది, అదర్వైజ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఒకవేళ ఇక్కడ మ్యాట్రిక్స్ ఈ రెండు ఈక్వల్ అయ్యి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అయితే రిజల్టెంట్ మ్యాట్రిక్స్ యొక్క సైజ్ ఏమొస్తుంది, m/q. సో ఇప్పుడు సి ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూడండి. ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h హెడర్ ఫైల్స్ ఇంక్లూజన్కి స్టేట్మెంట్ రాసాం, తర్వాత మెయిన్, తర్వాత ఓపెన్ బ్రేస్. నేను ఇప్పుడు నా ప్రోగ్రామ్లో యూజ్ చేసుకునే వేరియబుల్స్ అన్నింటినీ నేను డిక్లేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను మ్యాట్రిక్స్ని ఏం యూజ్ చేసుకుని ఇంప్లిమెంట్ చేస్తున్నాను, డబుల్ డైమెన్షనల్ అరే, టూ డైమెన్షనల్ అరే యూజ్ చేసుకుని రిప్రజెంట్ చేస్తున్నాను. సో టూ డైమెన్షనల్ అరే అంటే ఎన్ని ఇండెక్సెస్ ఉంటాయి, 2 ఇండెక్సెస్ ఉంటాయి, రో ఒకటి కాలమ్ ఒకటి. సో ఏ అనేది ఒక మ్యాట్రిక్స్, రో మ్యాక్సిమం సైజు కాలమ్ మ్యాక్సిమం సైజు డిఫైన్ చేస్తారు 10, 10 అని. అలాగే బి అనేది అదర్ మ్యాట్రిక్స్, రిజల్ట్ ఏంటని స్టోర్ చేయడానికి మ్యాట్రిక్స్ ఎం. సో నేను మొత్తం ప్రోగ్రామ్ మొత్తం సి అని రాశాను, రిజల్ట్ ఏంటో సో షేర్ చేశాను రిజల్ట్ ఏంటి మ్యాట్రిక్స్ సికి. సో నేనైతే వేరియబుల్స్ యూజ్ చేసుకుంటున్నానో ఆ మ్యాట్రిక్స్ని నేను డిఫైన్ చేశాను, 2 డైమెన్షన్స్ కాబట్టి రో సైజ్ అండ్ మ్యాక్స్ కాలమ్ సైజ్ కూడా డిఫైన్ చేశాను. ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ ఒకటి, బి మ్యాట్రిక్స్ ఒకటి, రిజల్ట్ ఏంటి స్టోర్ చేయడానికి సి మ్యాట్రిక్స్. ఇప్పుడు మ్యాట్రిక్స్లో మనం ఇంకా ప్రోగ్రామ్ రాయడానికి ఇంకా ఏ వేరియబుల్స్ కావాలి, ఇది డబుల్ డైమెన్షన్ లేదు కాబట్టి 2 గ్రూపింగ్ వేరియబుల్స్ రావాలి, i, j. అలాగే ఈ ప్రోగ్రామ్లో ఇంకొక వేరియబుల్ అవసరమవుతుంది k, అండ్ ఏ మ్యాట్రిక్స్ సైజు m/n, బి మ్యాట్రిక్స్ సైజు p/q, ఇవన్నీ వేరియబుల్స్ కూడా నేను డిఫైన్ చేసుకోవాలి బిఫోర్ యూజింగ్, నేను డిఫైన్ చేసుకోవాలి అటు డేటా టైప్తో. సో వన్స్ వేరియబుల్ డిక్లరేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను, మ్యాట్రిక్స్ సైజెస్ రీచ్ చేస్తున్నా, ఏ మ్యాట్రిక్స్ సైజు బి మ్యాట్రిక్స్ సైజు. ఎందుకు రీచ్ చేస్తున్నా, ఫస్ట్ మ్యాట్రిక్స్ సైజ్ని బట్టే కదా మనకి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్లా కాదా అని చెప్పాను ఇందాక, n=p అయితేనే కదా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. సో నేను ఏ మ్యాట్రిక్స్కి మల్టిప్లికేషన్ చేయాలనుకుంటున్నానో ఆ మ్యాట్రిక్స్ సైజ్ రీచ్ చేసి ఆ సైజ్ చెక్ చేస్తాను నేను, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుద్దా లేదా అని. సో దానికోసం ఏం చేస్తాను, ప్రింట్ఎఫ్ ఎంటర్ ద సైజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ సైజ్ రీచ్ చేయాలి. ఏ అంటే ఇది 2 డైమెన్షనల్ అరే కాబట్టి 2 సైజెస్ ఉంటాయి మ్యాట్రిక్స్ కాబట్టి, రో అండ్ కాలమ్, దాన్ని ఎం
ఎంత రిప్రజెంట్ చేస్తున్నాం ఇక్కడ. సో మనం మన స్క్రీన్ మీద ప్రింట్ అవ్వాలి కదా ఎంటర్ సైజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ అని. సో ఆ స్ట్రింగ్ నేను ప్రింట్ఎఫ్లో రాశాను. సో అది ఎంటర్ అయిన తర్వాత అది మనకి స్క్రీన్ మీద కనిపిస్తే మనం వెంటనే ఏ మ్యాట్రిక్స్ సైజ్ ఇస్తాం కదా 2x2 2x3 3x3 మనకి ఎంత బిలో 10 మనం ఎంతైనా ఇవ్వచ్చు, ఎందుకంటే మనం మాక్సిమం సైజ్ 10 డిఫైన్ చేసాం కాబట్టి. సో అలాగా స్కానర్ యూజ్ చేసుకుని ఎమ్ము ఎన్ని వేరియబుల్లోకి మనం ఇచ్చే వాల్యూస్ రీడ్ చేసుకోవాలి. సిమిలర్గా బి మ్యాట్రిక్స్ సైజ్ కూడా మనం ప్రింట్ ఆఫ్ స్కానర్ యూజ్ చేసి పీక్యూ వేరియబుల్స్లోకి రీడ్ చేసామన్నమాట. సపోజ్ నేను 2x2 ఇచ్చాను అనుకోండి, ఆ 2x2 వచ్చి పీక్యూలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ రూలు, ఎన్ ఈక్వల్ టు పీ అయితేనే పాసిబుల్ అవుతుంది మల్టిప్లికేషన్, అదర్వైజ్ నాట్ పాసిబుల్. సో అందుకని చెక్ చేస్తున్నాం, ఇఫ్ ఎన్ నాట్ ఈక్వల్ టు పీ అయితే ఏమవుతుంది, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ నాట్ పాసిబుల్ అని క్లోజ్ చేస్తాం. ఇఫ్ ఎల్స్ నాట్ ఈక్వల్ టు పీ అయిందంటే, నాట్ ఈక్వల్ టు పీ ఫాల్స్ అయిందంటే ఏంటి, ట్రూ అయిందని, అంటే ఎన్ ఈక్వల్ టు పీ అయింది, అప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. సో ఎల్స్లో ఏం చేస్తున్నాము, ఎల్స్ ఒక ఓపెన్ బ్రాకెట్స్ రాసి ఎంటర్ ద ఎలిమెంట్స్ ఇంటూ మ్యాట్రిక్స్ ఏ. సో ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్లోకి ఎలిమెంట్స్ రీడ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఏ మ్యాట్రిక్స్ సైజ్ ఎంత, రో సైజ్ ఎమ్ కాలమ్ సైజ్ ఎన్. సో నెస్టెడ్ ఫర్ లూప్ యూజ్ చేసుకుని వన్ ఐ లూప్ ఏమో రోకి, జే లూప్ ఏమో కాలమ్స్కి, స్కాన్ ఆఫ్ పర్సెంటేజ్ త్రీ పర్సెంటే ఏ ఆఫ్ ఐజే. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎం వాల్యూ ఎన్ వాల్యూ ఎంత, 2x2 కదా, ఇనీషియల్గా ఐ వాల్యూ 0, 0 < 2 కండిషన్ ట్రూ, జే ఈక్వల్ టు 0 ఇనీషియలైజ్ అవుతుంది, 0 < 2 అగైన్ కండిషన్ ట్రూ, లోపల ఇన్నర్ లూప్ లోపల ఉన్న స్టేట్మెంట్ వస్తుంది. ఇక్కడ ఏముంది, స్కాన్ ఆఫ్ స్టేట్మెంట్ ఉంది, స్కాన్ ఆఫ్ పర్సెంటేజ్ జీ పర్సెంట్ ఏ ఆఫ్ ఐజే. ఇప్పుడు ఐ వాల్యూ జే వాల్యూ ఎంత, 0 0. సో అంటే నేను సపోజ్ ఫస్ట్ ఇచ్చే ఎలిమెంట్ 1 ఇచ్చాను అనుకోండి, అది వచ్చి ఏ ఆఫ్ 0 0లో ప్లేస్ అవుతుంది. అలా రిమైనింగ్ ఏ ఆఫ్ 0 0 0 1 1 0 1 1 అన్నింటిలోకి ఎలిమెంట్స్ స్కాన్ ఆఫ్ యూజ్ చేసుకుని రీడ్ చేస్తుంది. ఇలాగా మనం ఏ మ్యాట్రిక్స్లోకి ఎలిమెంట్ రీడ్ చేసుకోవాలి. సిమిలర్లీ ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఎలిమెంట్స్ ఇంటూ మ్యాట్రిక్స్ బి, బి మ్యాట్రిక్స్ సైజ్ ఎంత, p by q, రో సైజ్ p కాలమ్ సైజ్ q. సో దాని రెండు యూజ్ చేసుకుని మనం బి మ్యాట్రిక్స్లోకి ఎలిమెంట్స్ని రీడ్ చేసుకున్నాం, స్కాన్ ఆఫ్ పర్సంటేజ్ డి పర్సెంట్ బి ఆఫ్ ఐజే. సో ఇక్కడి వరకు మనం సైజెస్ రీడ్ చేసుకుని ఏ మ్యాట్రిక్స్కి బి మ్యాట్రిక్స్కి, ఆ తర్వాత ఆ సైజ్ చెక్ చేసుకుని మన రూల్ ప్రకారం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ రూల్ ప్రకారం సైజ్ చెక్ చేసుకుని నాట్ ఈక్వల్ అయితే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ నాట్ పాసిబుల్ అని, ఈక్వల్ అయితే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది కాబట్టి ఏ మ్యాట్రిక్స్లోకి బి మ్యాట్రిక్స్లోకి ఎలిమెంట్స్ అయితే మనం రీడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్కి లాజిక్ రాసి ఆ రిజల్ట్ అన్ని సీలో స్టోర్ చేసి సీని ప్రింట్ చేయాలి. నెక్స్ట్ పార్ట్ అది మనకి, దానికి ఏం చేస్తున్నాము చూడండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన నా దగ్గర ఉన్న ఏ మ్యాట్రిక్స్లో వాల్యూస్ ఏ అనుకోండి, ఏ 1 2 3 4, బి 2 3 4 5, ఈ రెండింటిని నేను మల్టిప్లై చేసి సీలో స్టోర్ చేయాలి. సో దీని మ్యాట్రిక్స్ సైజ్ m/n, దీని మ్యాట్రిక్స్ సైజ్ p/q కదా. సో ఈ రెండు ఈక్వల్ అయితేనే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. రిజల్ట్ ఇన్ మ్యాట్రిక్స్కి ఏమొస్తుంది, సైజు సి ఈక్వల్ టు p/q వస్తుంది కదా, సారీ m/q వస్తుంది. సో m/q, సో ఈ ఫర్ లూప్ దేనికంటే మనం సిలో ఎలిమెంట్స్ని ఫిల్ చేయడానికి. సో సి యొక్క సైజ్ ఏమొస్తుంది మనకి, m/q. సో ఒక ఫర్ లూప్ ఫర్ ఐ ఈక్వల్ టు 0 i < m i++ ఈ m కోసం. నెక్స్ట్ ఫర్ జే ఈక్వల్ టు 0 j < q j++ అంటే ఈ కాలమ్స్ కోసం, సి కాలమ్స్ కోసం. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసాము, సి ఆఫ్ ఐజే ఈక్వల్ టు 0 అంటే సిలో ప్రతి ఎలిమెంట్ని ఫస్ట్ 0 0తో ఇనిషియలైజ్ చేసాం, 0 0 ప్లేస్లో 0 1 ప్లేస్లో 1 0 ప్లేస్లో 1 1 ప్లేస్లో ప్రతి ప్లేస్లో కూడా ఫస్ట్ 0తో ఇనిషియలైజ్ చేస్తాం. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ మల్టిప్లికేషన్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎడిషన్స్ చేస్తాము, ఎడిషన్స్ చేసి ఇక్కడ స్టోర్ చేస్తాము సిలో. సో ఎప్పుడైనా ఎడిషన్స్కి ఎడిషన్ వాల్యూ అసైన్ చేసే వేరియబుల్కి దాంట్లో వాల్యూకి 0తో ఇనిషియలైజ్ చేసుకోవాలి. అది లేకపోతే ఏమవుతుంది, గార్బేజ్ వాల్యూ స్టోర్ అయ్యి ఉంటాయి, దానికి ఇది వెళ్ళి ఎడిషన్ రిజల్ట్ వెళ్ళి స్టోర్ అయితే మనకి రిజల్ట్ తేడా వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం ఎడిషన్ రిజల్ట్ స్టోర్ చేసుకోవాలి వేరియబుల్స్ని ఎప్పుడు 0తో ఇనిషియలైజ్ చేసుకోవడం గుడ్ ప్రాక్టీస్. సో ఇప్పుడు మనం మామూలుగా అయితే మల్టిప్లికేషన్ ఎలా చేస్తాం, ఇది సి అనుకోండి, సిలో ఫస్ట్ వేరియబుల్ రావాలంటే 1 × 2 + 2 × 4 ఇలా చేస్తాం కదా. సెకండ్ వేరియబుల్ కావాలంటే 1 × 3 + 2 × 5
ఈ థర్డ్ వేరియబుల్ ఏమో ఈరోతో ఈరో ఈ కాలం ఈరో ఈ కాలం మల్టిప్లై ఇలా వస్తుంది కదా రిజల్ట్. దానికోసం ఈ కే లూప్ రాసాం అనమాట. ఫర్ కే ఈక్వల్ టు జీరో కే లెస్ దాన్ పి కే ప్లస్ ప్లస్ ఏం చేస్తాము, పి అయినా రాసుకోవచ్చు ఇక్కడ, ఎన్ అయినా రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు, ఎందుకంటే ఈ రెండు ఈక్వల్ కాబట్టి. ఏం చేసాము, సి ఆఫ్ ఐజే ఈక్వల్ టు సి ఆఫ్ ఐజే ప్లస్ ఏ ఆఫ్ ఐకే ఇంటు బి ఆఫ్ కేజే. ఇప్పుడు ఇది ఎలా ఎక్స్క్యూట్ అవుద్దో చూడండి. ఫస్ట్ ఐ ఈక్వల్ టు జీరో అనుకోండి, ఐ ఈక్వల్ టు జీరో, ఐ లెస్ దాన్ ఎం, ఇక్కడ ఎం సైజ్ టూ, జీరో లెస్ దాన్ టూ కండిషన్ టూ, ఇన్నర్ ఫర్ లూప్కి వస్తుంది. నెక్స్ట్ జే ఈక్వల్ టు జీరో, జే లెస్ దాన్ టూ, క్యూ వాల్యూ కూడా టూయే కాబట్టి జీరో లెస్ దాన్ టూ కండిషన్ టూ లోపలికి వస్తుంది. సి ఆఫ్ ఐజే ఈక్వల్ టు జీరో వచ్చింది, అంటే సి ఆఫ్ జీరో జీరో ఈక్వల్ టు జీరో, అంటే ఇక్కడ జీరో ప్లేస్ అవుతుంది అనమాట. ప్లేస్ అయ్యి ఇంకొక ఫర్ లూప్ స్టార్ట్ అయింది మల్టిప్లికేషన్ కోసం, ఈ కే లూప్ అనమాట. కే ఈక్వల్ టు జీరో, కే లెస్ దాన్ పిపి ఎంత టూ, జీరో లెస్ దాన్ టూ కండిషన్ ట్రూ, ఏమైంది అగైన్ లోపలికి వచ్చింది. సి ఆఫ్ ఐజే ఈక్వల్ టు సి ఆఫ్ ఐజే ప్లస్, సి ఆఫ్ ఐజేలో ఏముంది ఇనీషియల్గా జీరో ఉంది, జీరో ప్లస్ ఏ ఆఫ్ ఐకే ఇంటూ బి ఆఫ్ కేజే. ఏ ఆఫ్ ఐకే, ఐ అంటే ఎంత వాల్యూ, జీరో, కే అంటే వాల్యూ జీరో, ఇక్కడ కే అంటే జీరో, జే అంటే జీరో. ఏ ఆఫ్ జీరో జీరో ఇంటూ బి ఆఫ్ జీరో జీరో, ఇక్కడ ఏ ఆఫ్ జీరో జీరో అంటే ఏది, ఇది జీరో వన్ జీరో వన్ జీరో జీరో వన్ జీరో వన్, ఏ ఆఫ్ జీరో జీరో ఇంటూ బి ఆఫ్ జీరో జీరో అంటే వన్ ఇంటూ టూ అయిందా. సో ఇప్పుడు ఇది దేనికి యాడ్ అయింది, సి ఆఫ్ జేకి యాడ్ అయింది, వన్ ఇంటూ టూ ఆల్రెడీ టూ, సి ఆఫ్ జేలో ఆల్రెడీ ఎంత ఉంది, జీరో ఉంది, జీరో ప్లస్ టూ ఎంత టూ, అంటే ఇంటర్మీడియట్గా సిఆ ఇక్కడ ఈ ప్లేస్లో టూ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఏమైంది, అగైన్ కే ప్లస్ ప్లస్ అవుతుంది, కే వాల్యూ ఎంత వన్, వన్ లెస్ దాన్ టూ కండిషన్ ట్రూ. కానీ ఇక్కడ ఐ వాల్యూ మారలేదు, జే వాల్యూ మారలేదు, ఓన్లీ కే వాల్యూ మాత్రమే మారింది. సో ఐ వాల్యూ జీరో, కే వాల్యూ వన్, కే వాల్యూ వన్, ఐ వాల్యూ జీరో. ఇప్పుడు ఏమవుతుంది, సి ఆఫ్ ఐజేలో ఇప్పుడు టూ ఉంది కదా, టూ ప్లస్ ఏ ఆఫ్ జీరో వన్ ఇంటూ బి ఆఫ్ వన్ జీరో, జీరో వన్ అంటే ఇది, వన్ జీరో అంటే ఇది. సో టూ ఇంటూ ఫోర్ ఎంత, ఎయిట్, టూ ప్లస్ ఎయిట్ ఎంత, టెన్. ఇప్పుడు సి ఆఫ్ ఐజేలో ఎంత స్టోర్ అయింది, ఇందాక టూ స్టోర్ అయింది ఇంటర్మీడియట్గా, ఇప్పుడు టెన్ అయింది, ఆ టూనే టెన్ అయింది. ఇప్పుడు మళ్ళీ కే ప్లస్ ప్లస్ చేయండి, అంటే టూ లెస్ దాన్ టూ కండిషన్ ఫెయిల్ అయిపోయింది అనమాట. కండిషన్ ఫెయిల్ అయిపోతే ఈ ఫర్ లూప్ ఈ ఇన్నర్ ఫర్ లూప్లోంచి బయటకు వచ్చి జే ప్లస్ ప్లస్ అవుతుంది, జే వాల్యూ వన్ అవుతుంది. వన్ లెస్ దాన్ టూ కండిషన్ చెక్ చేసుకుని, సో ఐ వాల్యూ జీరోనే జే వాల్యూ వన్, అంటే సి ఆఫ్ జీరో వన్లో ఈ ఫర్ లూప్ ఒకసారి ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఇక్కడ టెన్ వాల్యూ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు జీరో వన్ జీరో వన్ కదా, సి ఆఫ్ జీరో వన్, ఇప్పుడు జీరో జీరోలే మన ఫైనల్ వాల్యూ వచ్చేసింది. జీరో వన్ అంటే ఏది, ఇక్కడ. సో ఇక్కడ జీరో ఇనిషియలైజ్ అయ్యి సేమ్ ప్రాసెస్లో రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ కూడా ఫిల్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు చూడండి, మన ఫైనల్గా సి వాల్యూ క్యాలిక్యులేట్ అయ్యేటప్పటికి 10, 13, 22, 29 ఈ లూప్స్ అన్ని ఎక్స్క్యూట్ అయ్యేటప్పటికి మన ఫైనల్ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయాలంటే రిజల్ట్ ఇన్ మ్యాట్రిక్స్ ఈస్ సిమాట్రిక్ సైజ్ ఎంత, ఎం బై క్యూ, ఫర్ ఐ ఈక్వల్ టు జీరో ఐ లెస్ దాన్ ఎం, ఫర్ జే ఈక్వల్ టు జీరో జే లెస్ దాన్ క్యూ, జే ప్లస్ ప్లస్. ఇవి నేను బాగా ఇన్ డెప్త్ ఇటరేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లా, ఎందుకంటే నేను ఆల్రెడీ నెస్టెడ్ పర్ లూప్లో ఇవి ఎలా ఎక్స్క్యూట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి, జస్ట్ ఇక్కడ ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. ప్రింట్ చేస్తున్నాం, ప్రింట్ ఆఫ్ పర్సంటేజ్ డి బ్యాక్ స్లాష్ టీ సి ఆఫ్ ఐజే, సి ఆఫ్ ఐజే వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఈ బ్యాక్ స్లాష్ టీ ఎందుకంటే ఇప్పుడు ఒక వాల్యూ ప్రింట్ అయిన తర్వాత, ఇప్పుడు 10 ప్రింట్ అయిన తర్వాత ఒక స్పేస్ ఇచ్చి 13 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్నర్ ఫర్ లూప్ క్లోజ్ అయిన తర్వాత ప్రింట్ న్యూ లైన్ రాయండి, ఎందుకంటే మ్యాట్రిక్స్ ఫార్మేట్లో ప్రింట్ అవ్వాలంటే ఒక రో ప్రింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోకి వచ్చి ప్రింట్ అవ్వాలి. న్యూ లైన్ అంటే కొత్త లైన్లో స్టార్ట్ అవుతుంది కదా, నెక్స్ట్ లైన్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఫైనల్ మ్యాట్రిక్స్ అనేది మల్టిప్లికేషన్ తర్వాత ప్రింట్ అవుతుంది అన్నమాట.